మోజా. ఈ గ్రామం కెన్యాలో ఉంది. ఓ దట్టమైన అడవిలో ఉంటుంది ఈ ఊరు. అయితే ఈ ఊరిలో అందరూ ఆడవాళ్లే ఉంటారు. 30 ఏళ్లుగా మగవారు ఇక్కడ ఉండటం లేదు. కాని విచిత్రమేంటంటే అక్కడ మగవాళ్లు లేకున్నా చాలా మంది మహిళలు గర్భం దాల్చుతారు, పిల్లలను కంటారు. ఆడవాళ్లే పిల్లలను పోషిస్తారు. అయితే మగవాళ్లు లేకుండా పిల్లలు ఎలా పుడతారు అనే డౌట్ రావచ్చు. ఆ గ్రామంలో పురుషులపై నిషేధం ఉన్నా రాత్రివేళ మగవాళ్లు దొంగచాటుగా వచ్చిపోతారు. మహిళలతో శారీరక సంబంధాలను పెట్టుకుంటారు. అయితే కొందరు మహిళలు పక్క గ్రామాలకు పోయొస్తుంటారు. పక్క ఊళ్లలోని మగవాళ్లతో సంబంధాలు పెట్టుకుంటారు. గర్భం దాల్చితే ఆ మగవారితో ఎలాంటి సంబంధం ఉండదు. పిల్లల బాధ్యతను ఆ ఆడవాళ్లే చూసుకుంటారు. బుమోజా గ్రామం నైరోబీకి 380 కిలోమీటర్ల దూరం ఉంటుంది. ఈ ఊరిలో దాదాపు 250 మంది మహిళలు ఉంటారు. 1990లో 15 మంది మహిళలు కలిసి ఈ ఊరును ఏర్పాటు చేశారు. పురుషుల నుంచి హింసకు గురైన వారే ఈ గ్రామం ఏర్పాటులో భాగమయ్యారు. బ్రిటిష్ సైనికుల నుంచి కూడా ఆ మహిళలు ఇబ్బందులు ఎదుర్కొన్నారట. దీంతో పురుషులను అసహించుకొని గ్రామాన్ని ఏర్పాటు చేసుకున్నారు. ఉమోజాకు పర్యాటకులు వెళ్లవచ్చు, పర్యాటకులుగా పురుషులు వెళ్లవచ్చు, కాని చీకటి పడేలోగా ఉమోజా నుంచి వెళ్లిపోవాలి.